नमस्ते स्वागत ముందుగా ముఖ్యాంశాలు జలకలపు వీడి భూముల సస్యశ్యామలం విద్యాశాఖ మంత్రి యాదమల సురేష్ రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో టీడీపీ గెలిపే లక్ష్యం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నూకసాని కుల వివక్షపై కలం జలిపించిన కవి జాషువా జయంతి కార్యక్రమంలో మంత్రి యాదమల సురేష్ ఎంపీ మాగుంట బీడువారిని పొలాలను సస్యశ్యామలం చేస్తూ రైతుల అభివృద్ధి చెందేందుకు వైఎస్ఆర్ జలకల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. స్థానిక ప్రకాశం భవనం వద్ద వైఎస్ఆర్ జలకల పథకం కింద బోర్లు వేసే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, డ్వామపీడి సీనారెడ్డి, వైకాపా నాయకులు కృష్ణ చైతన్య, రామనాథం బాబు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ జలకల పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వారు చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే పోరాటంలో వారు చూపించిన ప్రతిభ అనేది ఇప్పటికి కూడా చాలామంది పేరు పేరును కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సురేష్ గారు అయితే అక్కడ గుంటూరులో ఒక నిర్ణయం చేసుకొని 3 కోట్ల రూపాయలతో వారికి ఒక మార్గం తయారు చేయాలనేది కూడా మరి సాగులోకి తీసుకొచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమం అది. సుమారు 2,340 కోట్ల రూపాయలతోటి కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవంలో మరి ముఖ్యమంత్రి గారు ఆదనంగా చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు సుమారు 1,600 కోట్ల రూపాయలతోటి మరి మోటార్లు కూడా మరి సమకూరుస్తామని చెప్పడం ద్వారా ఆదనంగా 1,600 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి మరి భారం పడుతూ మొత్తంగా 4,000 కోట్ల రూపాయలతోటి చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం ద్వారా రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో రైతుల ఆత్మహత్యలు ప్రధానంగా బోర్లు ఫెయిల్ అవ్వడం వలన, వారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వకపోవడం వలన, మరి నీరు పడని ప్రాంతంలో కూడా 4-5 బోర్లు వేసి అప్పులు ఊబిలు కూరుకుపోయి చివరకు ఏమి తెలియని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు మనం చూసాం. ఈరోజు అవన్నింటినీ పరిగణలో తీసుకుని ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో రైతాంగం చెప్పినటువంటి ఆ యొక్క సూచనలు, వాళ్ళు అడిగినటువంటి అవన్నింటినీ, ఆ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ క్రోడీకరిస్తూ చక్కగా పారదర్శకంగా ఈ యొక్క జియోలాజికల్ సర్వే మరి చేపిస్తూ మరి గ్రౌండ్ వాటర్ టేబుల్స్ని ఐడెంటిఫై చేస్తూ మరి ఈ యొక్క బోర్వెల్స్ ఎక్కడ వేయాలి, ఒకవేళ బోర్వెల్ ఫెయిల్ అయితే రెండవసారి ప్రత్యామ్నాయంగా బోర్వెల్ వేసే ఒక ప్రక్రియను మరి ఈరోజు చేపడుతూ ఒక రిగ్ వారికి కూడా ఎలాంటి నష్టం కలగకుండా, ఉదాహరణకు వారు ఒక 100 బోర్లు వేస్తే 90 బోర్లకు వారికి డబ్బులు ఇచ్చే విధంగా ఒక 80% సక్సెస్ రేట్ తీసుకొని కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల పక్షపాతని, రైతుల మరి అభ్యున్నతి కోసం, వారి బాగు కోసం ఎన్ని 1,000 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చెప్పి రైతే రాజని. సమాజంలోని రుగ్మతలు, కుల వివక్షపై కలం జలిపించిన గొప్ప కవి గుర్రం జాషువా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ కొనియాడారు. స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాషువా రచనలు ఈ తరానికి తెలియజేసేలా ఆంగ్లములకు తర్జుమా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి ఘటించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జోహార్ కంకోజన గుర్రం జాషువా, జోహార్ కంకోజన గుర్రం జాషువా.
సార్ కలెక్టర్ గారు అలా వాళ్ళ కూడా కొంచెం ముందు రాని అగ్రకుల బ్రాహ్మణ సమాజం మీద తన కవితాచరి తోటి కొరడాజులు పిచ్చినటువంటి మహాన్ భావుడు జాషువా గారు ఆ జాషువా గారిని మనం ప్రతి సంవత్సరం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవ సమితి పేరు మీద 20 సంవత్సరాలుగా ఇదే కలెక్టరేట్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడంలో భాగంగా గత సంవత్సరం మన ప్రీతమ కలెక్టర్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినప్పుడు కలెక్టర్ గారిని సవినయంగా మన కమిటీ తరపున గుర్రం జాషువా గారి 180వ జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవటం వారు జరిపిన స్వాతంత్ర పోరాటంలో కూడా వారి ప్రముఖ పాత్ర అనేది ఇప్పటి కూడా మర్చిపోలేకుండా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అందుకొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్లు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేద్దామని మన విద్యాశాఖ మంత్రులు ఆదిమూలు జరుపుకుంటున్నాం ఈ కలెక్టరేట్ ప్రాంగణంలోనే గుర్రం జాషువా గారి విగ్రహం ఇదివరకే ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయనకు ఈ రకంగా మనం జయంతి సందర్భంగా పద్ధతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్రం జాషువా గారిని సమాజానికి అన్ని కోణాల్లో తెలియపరచాలని స్మృతి చిహ్నంగా ఒక మంచి కళా పంగణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతున్న ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి నలుమూలలా చాటినటువంటి ఒక తన కవితలతోటి తన రచనలతోటి తన గ్రంథాలతోటి ఆనాటి సమకాలీన సమాజంలో వేలునుకుపోయినటువంటి సామాజిక రుగ్మతంలో ప్రధానంగా అంతరాంతనం దాన్ని ఆ మహాకవి ఎప్పటికీ చేసి పరిణీయం ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలం నేటికీ ఆచరణీయం అనుసరణీయం అని చెప్పి కూడా ఖచ్చితంగా మేము నమ్ముతాయినా అందరూ నమ్మాలి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయనకు మరి ఒక ఘనమైన నివాళులు అర్పించడమే మరి ఈరోజు నా పరిధిలో ఉంది కాబట్టి మరి లాస్ట్ టైం కూడా ఈ విషయంపై చర్చించినప్పుడు మరి తెలుగు అకాడమీ చైర్పర్సన్ గౌరవనీయ శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారు కూడా ఖచ్చితంగా ఆయన రచనలు పెద్ద ఎత్తున మరి ముద్రణ చేసి మరి చాలా సబ్సిడైజ్డ్ రేట్స్లో రానున్న ఎన్నికలే లక్ష్యంగా పనిచేసి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో టీడీపీ పార్టీ జెండా ఎగరవేస్తామని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. నూతనంగా నియమితులైన ఆయన్ను జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామ్మేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజు విమల్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్ముజ, నగరాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, నగర కార్యదర్శి దాయినేని ధర్మ, ఆర్ల వెంకటరత్నం, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న నాయకులందరి యొక్క సహకారంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దీన్ని బాబు గారు ఏ బాధ్యతలు అయితే అప్పగించి ఆలోచనతో అయితే ఇచ్చారో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల మీద చేస్తున్న దాడులు, ప్రత్యేకించి దళితుల మీద జరుగుతున్న దాడులు, మాస్క్ పెట్టుకోలేదని ఒక యువకుడిని చీరాల్లో ఉన్న దళిత యువకుడిని చంపేసినటువంటి ఘటన, అదేవిధంగా అనేక చోట్ల ఏ మాత్రం నోరు తెరిస్తే వారిని కటకటాల వెనక్కి పంపించేటువంటి దుర్మార్గమైన పరిస్థితి, అదొక్కటే కాదు న్యాయస్థానాలను సైతం బెదిరించే స్థితి, అదొక్కటే కాదు బలహీన వర్గాలు ఎక్కడ నోరు తెరిస్తే యనమల రామకృష్ణ లాంటి వారిని ఒక ఎస్సీ కేసు పెట్టి వారిని లోపల వేయించాలనుకున్నటువంటి స్థితి. వీటన్నిటినీ చరమ గీతం పాడటానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు వేసినటువంటి నియోజకవర్గ అయితే పార్లమెంటరీ అధ్యక్షులుగా ఎవరైతే వేశారో వారితో పాటు రెండేసి పార్లమెంటు కలిపి ఒక్కొక్కరిని మళ్ళీ సమన్వయకర్తగా కూడా వేయటం జరిగింది. అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఈ యొక్క దాడులను, దుర్మార్గాలను, వివక్షతను, అన్యాయాలను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
కృషి చేస్తామని. ఇది ప్రకాశం జిల్లాలో ఒక సంకేతం. బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సమున్నతమైనటువంటి గౌరవం, బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సమున్నతమైనటువంటి ఆదరణ, బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీతోనే బలహీన వర్గాల యొక్క అభివృద్ధి, రాజకీయ చైతన్యం, రాజకీయమైన మార్పుకు సంకేతం అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి ఒక దృక్కోణం. నేను ఉదయం నుంచి చూస్తున్నాను. ఉదయం ఎప్పుడైతే నేను ఊహించలేదు, మామూలుగా నాకు ఇవాళ ఈ పదవి వస్తుందని ఏదో చర్చ జరుగుతున్నాయి కానీ నాకైతే తెలియదు. నాకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగించాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకున్న సమాచారం వరకు వేరే వేరే పార్లమెంటు బాధ్యతలు అనుకుంటూ ఉన్నాం. అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసుకు ఏదైతే ఉందో బలహీన వర్గాలని ప్రాధాన్యత ఇవాళ ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో అనేటువంటి ఆలోచనతో ఆయన ఇవాళ అధ్యక్షుడిగా ప్రకటించారు. అది ఉదయం నుంచి కూడా నాకు చాలామంది ఫోన్లు చేస్తూ మేము చాలా సంతోషపడుతున్నాం, బాబు గారి నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం, బాబు గారు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు, మీరంటే బలహీన వర్గాలంటే ఒక బీసీలతోనే కాకుండా దళిత వర్గాలతో మీకున్నటువంటి అనుబంధం కానీ, మొట్టమొదటి కాలేజీ రోజు విద్యార్థి ఉద్యమాల నుంచి కూడా దళితులు బహుజనులతో ఉన్నటువంటి మీ సాంగత్యాన్ని గుర్తించి ఆయన వాళ్ళ బీసీలకు ఇవ్వటం అంటే పేద వర్గాలకి బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరచాలనేటువంటి ఆలోచనకి మేము అందరం వస్తున్నాం, మీతో కలిసి పనిచేస్తామన్నటువంటి కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా లాల్ సలాం తెలియజేస్తూ మరి నాకు సహకరించినటువంటి పెద్దలందరి సహకారంతో వారి ఆలోచనతో వారి అభిప్రాయాల మేరకు ఎక్కడ ఎటువంటి దుందుడుకు కానీ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని ప్రకాశం జిల్లాలో ప్రత్యేకించి ఒంగోలు పార్లమెంటు నుంచి ఒక నాందిగా తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉన్న నాయకులందరూ యొక్క సహకారం తీసుకుని ముఖ్యమైనటువంటిది. ఆయన నాయకత్వంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు ఖచ్చితంగా బలోపేతమైందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఎవరితో కూడా ఎటువంటి విభేదాలు కూడా లేనటువంటి వ్యక్తి, అందరినీ కలిపిపోయేటటువంటి మనిషి. మీరు ఇప్పుడు గమనించి ఉంటారు ఇక్కడ ఉన్న అందరి పేర్లు కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన చెప్పగలడు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న పరిచయాలు, ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు అటువంటి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ 2024లో పార్లమెంటు స్థానంతో పాటుగా పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు గెలుచుకునేలాగా తప్పనిసరిగా ఆయన ఆ విధంగా పనిచేస్తారు. ఆయనకి అన్ని వర్గాల నుంచి కూడా తప్పనిసరిగా మద్దతు లభిస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. ఈ రోజున ఆయన ప్రకటించిన విధంగానే 7 నియోజకవర్గాలు పర్యటన చేయాలా, వర్గాలు అనే దాంతో ఎటువంటి సంబంధాలు లేకుండా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో కార్యకర్తలు నాయకులందరూ ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ఏ ఒక్క వర్గం కూడా, బలహీన వర్గాలు కాదు, ఎస్సీలు కాదు, ఒక ఏ సామాజిక వర్గం కూడా తృప్తికరంగా లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా మనం ఎన్నో కూడా గమనిస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టట్లా, దేన్ని వదిలిపెట్టట్లా, ఆఖరి దేవుడిని కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి ఇటువంటి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నతమైన మంత్రి పదవులన్నీ కూడా వీళ్ళకి ఇచ్చే విధంగా, పార్టీలో సగభాగం బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ కూర్పు మొదటి నుంచి జరుగుతూ ఉంది. అట్లాగే ఆ క్రమంలో భాగంగా ఈరోజు 25 పార్లమెంటు అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుల్ని ప్రకటించడం జరిగింది. అందులో 13 మంది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని నియమించడం జరిగింది. మన జిల్లాలో ప్రత్యేకించి డాక్టర్ నొక్కసాని బాలాజీ గారిని మన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడిగా ప్రకటించడం అనేది చాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. వారు తెలుగుదేశం విద్యార్థి నాయకుడిగా ఉండి అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచి ఎదిగి జిల్లా పరిషత్ చైర్మన్గా, అట్లాగే వైస్ చైర్మన్గా, తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ మెంబర్గా, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా వివిధ హోదాల్లో అనుభవించి అనుభవజ్ఞుడైన ఒక నాయకుడిగా ఎవరితోటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిలో, రాబోయే విజయాల్లో, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాలాజీ గారు గతంలో ఎన్నో బీసీ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పటం, బీసీలందరికీ మళ్ళీ మరోసారి తెలుగుదేశం పార్టీ వైపు బీసీలని అట్రాక్ట్ చేస్తాడని చెప్పని, బీసీని కలుపుకొని పోయి పార్టీకి పునర్విభజనాన్ని తీసుకొస్తారని చెప్పని, బాలాజీ గారికి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అయిన సందర్భంగా వారికి అభినందనలు. బాలాజీ గారితో పాటు ఎల్లవేళలా ప్రతి పార్టీ కార్యక్రమంలో ఆయన వెనుకు వెన్నుంటూ అతను చెప్పిన పని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ముందుగా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేశానికి వెన్నెముక రైతు అంటారు, అలాగే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక మొదటి నుంచి బీసీలు అంటారు. అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అని చెప్పి ఈరోజున డాక్టర్ నూకసాని బాలాజీ గారిని తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించడంలో తేటతెల్లమయ్యింది. మేము ఆయన అధికారంలో ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవాన్ని సంపాదించుకోవడానికి, అదేవిధంగా మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నీళ్లు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ప్రత్యేకించి మా జిల్లా అధ్యక్షులు, మరి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు వైకాపా గాలిలో మరి తీసుకొచ్చినటువంటి ఘనత, మరి మంచి అభివృద్ధి ప్రదాత అయినటువంటి జనార్దన్ గారి నాయకత్వంలో మరి ఆయన సహకారంతో ఈరోజు ఒక బీసీ వర్గానికి సంబంధించిన నాయకుడిని ఈరోజు మాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం నిజంగా వారందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తే కానీ ఆయన బలహీనుడు కాదు, విద్యావంతుడు. మరి ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉంది, జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా చేశారు. నో డౌట్ ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకొని మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారని పరిచయాలు కానీ అంతకుముందు జడ్పీ చైర్మన్గా కానీ జడ్పీ వైస్ చైర్మన్గా కానీ ఆయన పనిచేస్తున్నారు వివిధ హోదాల్లో. ఆయనకి ఎప్పుడూ కూడా మేమందరం నగర తెలుగుదేశం పార్టీ తరఫున అందరం ఏ కార్యక్రమాలను అందరం సహకరించి నగర తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అట్లాగే గతంలో పనిచేసిన మన జిల్లా పార్టీ అధ్యక్షులు మన దామచల జనార్దన్ గారు కూడా జిల్లాని అభివృద్ధి పదవులు నడపడానికి ఆయన వంతు ఎంతో కృషి చేశారు. అట్లాగే మన వైసీపీ గాలిలో కూడా 4 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచినాయంటే మన ప్రకాశం జిల్లాలో అన్ని జిల్లాల కంటే కూడా 1గా మన జిల్లానే వచ్చింది. ఆయన కృషి ఎంత ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, అట్లాగే నూకసాని బాలాజీ గారికి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు చెబుతూ నగర తెలుగుదేశం పార్టీ తరఫున సారు ఏ పని చెప్పినా కానీ. ప్రకాశం జిల్లా సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడిగా గడియం వెంకటరామరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు, ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. జిల్లాలకు జిల్లాలో ప్రజలకు సేవా కార్యక్రమాల్లో ఎస్జీఆర్ఓ ద్వారా సత్వర న్యాయం అందిస్తామని, తక్షణమే సమస్యలు ఉంటే తెలియపరచాలని అధ్యక్షులు వెంకటరామరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఆర్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మతోటి వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మందా ప్రసాద్, జిల్లా ఐటీ సెక్రటరీ అల్హరి రాజేంద్ర, రాష్ట్ర నాయకులు రాజు, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఏడుకొండలు, రాష్ట్ర నాయకులు అడిషనల్ జనరల్ సెక్రటరీ షేక్ మహమ్మద్ రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేస్తానని అధినాయకత్వం ఆదేశాలను పాటిస్తూ సంస్థ నిర్దేశించుకున్న ఉన్నత ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని ఎటువంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడబోనని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తానని సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, ఈ సమాజానికి నేనేం చేశాననేటువంటి బేసిక్ సిద్ధాంతం మీదనే సోషల్ జస్టిస్ ఫర్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అన్న వెంకటరామరెడ్డి గారిని అభినందిస్తా ఉన్నాం జిల్లా అధ్యక్షుడిగా, ఎందుకంటే ఈ పదవి అలంకారప్రాయం కాదు, ఇది భవిష్యత్ తరానికి ఒక బాట వేసేటటువంటి ఒక మంచి వేదికగా కావాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ మెయిన్ లక్ష్యం పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఈ సమాజంలో వాయు పొల్యూషన్ అయితేమి, మనకున్నటువంటి ధూళి పొల్యూషన్ అయితే ఏమింది, సౌండ్ పొల్యూషన్ అయితే ఏమింది, మనకు సమాజంలో
కార్బన్ మోనాక్సైడ్ ని వెదజల్లుతున్నటువంటి వాహనాల కంట్రోల్ చేయడానికైనా కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి వేదిక ఈ సోషల్ జస్టిస్ అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇది సమాజంలో నా పాత్ర ఉంది అని మేలుకొలుపుకి ఈ యొక్క మార్గాన్ని సుగమం చేసినటువంటి సాయిబాబా గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ కమిటీ వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగస్తులుగా, మేధావులుగా, సమాజంలో పౌరులుగా మనందరి బాధ్యత సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పర్యావరణాన్ని మనం కాపాడాలి. అది నాకు ఇట్లాంటి కార్యక్రమం అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ సోషల్ ఆర్గనైజేషన్ ఉండాలి అనేది దాదాపు నాకు నాలుగైదు నెలల నుంచి అదే పనిగా సాయిబాబా చెప్పడం జరుగుతుంది. సరే, నేను కూడా మంచి పని అనేది నేను ఎక్కడికైనా ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఏది ఉండా కూడా నా సొంత ఖర్చులతోటి పోయి ఎలాంటి అవినీతి జరిగినా ముందల దాని వెలుగులు తీసే పరిస్థితుల్లో మరి ఆయన పోరాట పటిమను మేము కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఈ ఆర్గనైజేషన్ కూడా మేము అనేక ప్రణాళికలతోటి ముందుకెళ్తామని చెప్పేసి మరి వినుకొండ రాజారావు గారిని అభినందిస్తూ మరి ఆయనకి ఇటీవలే ఏపీపీటీడీలో కూడా రాష్ట్ర కమిటీలో కూడా ఆయనకి బాధ్యత ఇచ్చాం. మరి ఇంకో సందర్భంలో మేము ఆయనకి ఘనంగా సత్కరించి మరి ఆయనకి ఆదేశాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి వారిని పూర్తిగా అభినందిస్తూ మరి వెంకటరామరెడ్డి గారిని కూడా అభినందిస్తూ మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన రావుల పద్మజాకు గుంటూరు జిల్లా నారా యువజన ఫౌండేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. అక్టోబర్ 4 నర్సరావుపేటలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా టీడీపీ కార్యదర్శి మస్తానవలి, గుంటూరు జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు కొరటాల శ్రీనివాసరావు, నర్సరావుపేట అధ్యక్షులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గారి గారిని పరిచయం చేసి రేపు జరగబోయే ఆదివారం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కింద మేము చేసే సేవా కార్యక్రమానికి మేడం గారిని గౌరవంగా ఆహ్వానించడానికి మా అరవింద్ బాబు గారి సూచన మేరకు అరవింద్ బాబు గారి ఇన్విటేషన్ మీదుగా మేడం గారు తెలియపరిచి వారిని సారంగా అవగాహించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. వారికి మాకెంతో మా యొక్క యువకులకి పద్మజాయ మేడం గారు అయితే మండబాగ సుబ్బు గారు అయితే కోఆర్డినేషన్ ఇచ్చి వారికి డైరెక్షన్ ఇచ్చి ఎలా వెళ్ళాలి యువకులు ప్రజల్లోకి. వీరి ఇరువురు గౌరవక్షరాలు పద్మజాయ మేడం గారు, సుబ్బు గారు ఇలాంటి యువకులకి మంచి ఉద్దేశపూర్వకంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలని తెలియపరుస్తూ ఒక యువకులు నింపుకోవడం చాలా మంచి విజయమైన మార్గం తెలుగుదేశం పార్టీలో. ఈ కార్యక్రమాల వల్ల ప్రజల్లోకి త్వరగా దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క మనసులను చేరుకోవడానికి ఎంతో దాహదపడుతుందని కోరుకుంటూ ప్రభుత్వం కూడా ఏ సేవా కార్యక్రమాలు సరిగ్గా చేయట్లేదు కానీ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా మాత్రం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ప్రజల్లో వెళ్తా ఉన్నారు. అందులో కూడా ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ అరవింద్ బాబు గారి సహకారంతో మా లోకేష్ ఫౌండేషన్ సభ్యులు ప్రతి వారం ఒక్కొక్క శ్రామిక వార్డుల్లో స్లమ్ ఏరియాస్లో కోడిగుడ్లు, పాలు, ఈ రకంగా నిత్యావసర సరుకులు ప్రతి వారం ప్రతి సండే కూడా పంచుతా ఉన్నారు. మా నాయకుడైనటువంటి మండపాక సుబ్బు గారు ప్రత్యేకంగా మాకు ఒక దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా నారా లోకేష్ పేరు మీద రాష్ట్రం మొత్తం కూడా మన సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని చెప్పి ఈ సేవా కార్యక్రమాల ద్వారానే మనము ప్రజల మనసు చూరగొని నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేందుకు మన ఫౌండేషన్ ఎంతో సహకరించాలని చెప్పి మా నాయకుడు మండపాక సుబ్బు గారి ఆదేశానుసారం రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో కూడా నర్సరావుపేటలో బాగా జరుగుతున్నాయి. రేపు ఆదివారం ముఖ్యంగా 500 మందికి అరవింద్ బాబు గారి సహకారంతో మా ఫౌండేషన్ ద్వారా అందరికీ గుడ్లు, నిత్యావసర సరుకులు, పాలు ఇవన్నీ పంచడం జరుగుతా ఉంది. దాని సందర్భంగా వీళ్లు నన్ను గౌరవంగా ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పి ఈ రోజున ఒంగోలు వచ్చారు. వారికి నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ముందు సేవా కార్యక్రమాలు బాగా చేయాలని చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి నన్ను నరసరావుపేట నియోజకవర్గం నుండి గుంటూరు జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడిగా నేను గత 3 రోజుల నాడు ఎంపిక చేయడం జరిగింది. వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము నరసరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఆదివారం సాయంత్రం ఏ ఊరి నుంచి అయినా సరే
500 కుటుంబాలు 400 కుటుంబాలు 600 కుటుంబాలకు తగ్గకుండా బ్రెడ్లు పాలు కోడిగుడ్లు ఈ యొక్క కరోనా టైంలో ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి బయటపడేందుకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు భాగంగా ప్రస్తుతానికి కోడిగుడ్లు బ్రెడ్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే గత 3 రోజుల నాడు నన్న నరసరావుపేట నుండి గుంటూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసినందున ఈ రోజు నుండి గుంటూరు జిల్లా వైడుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా వంతు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ని మరెంతో ముందుకు తీసుకెళ్తామని అలాగే ముందు ఈ యొక్క గౌరవనీయులు శ్రీమతి రావుల పద్మజా మేడం గారిని మేము రేపు ఆదివారం జరగబోయే ఉచిత సేవా పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది మేము మా నియోజకవర్గంలో ప్రతి ఆదివారం కూడా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి పేదవాడికి అండగా నిలవాలి మా వంతు సహాయ సహకారాలు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం కూడా ఒక పల్లెల్ని ఎంపిక చేసుకొని నిత్యవసర సరుకులు కోడిగుడ్లు పాలు మాస్కులు శానిటైజర్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ఇలా గతంలో చాలా ప్రోగ్రాములు చేశాం రేపు ఆదివారం జరగబోయే పెద్దరెడ్డిపాడులో జరగబోయే కార్యక్రమానికి రావుల పద్మజ మేడం గారిని ఆహ్వానించడానికి మేము వచ్చాం మేము వస్తున్నామని తెలిసి మేడం గారు ఎంతో ఆనందంతో నామినీ విఆర్ఏలను విఆర్ఏల్ గా నియమించాలని విఆర్ఏల గౌరవవేతనం 18,000 పెంచాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేశామని అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఆర్ఏలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారని ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగటం లేదని జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి అనేక సార్లు తమ సమస్యలు విన్నవించామని ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు విన్నవించారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు వివేకానంద కంచెదపల్లి శ్రీనివాసులు టి రవికుమార్ ఎం నరసింహారావు ఏ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు చేయించుకునేటువంటి పని మాత్రం మోలెడంతా వ్యక్తి చాకరీతో పనిచేస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు 28,000 మంది వ్యక్తి చాకరీని దోచుకుంటుంది ఈ ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో 10,000 రూపాయల వేతనాలు పెంచుకున్నప్పటికీ సాలిసాలని వేతనాలతో పనిచేస్తున్నాం అనేటువంటిది విజయవాడలో అలంకార్ థియేటర్ ఎదురుగా ధర్నా చౌక్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాకి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష వేదాలు ఇచ్చేసి విఆర్ఏలకి 18,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాటని 1.5 సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయ్యా, మీరు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి డబ్బులు వెచ్చిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విఆర్ఏలను కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, నామినీలను విఆర్ఏలుగా నియమించాలని, అదేవిధంగా అటెండర్ ప్రమోషన్లు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఇప్పటికే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రద్దు చేసి వాళ్ళకి నామినీలుగా ఉన్నటువంటి విఆర్ఏలుగా ఇస్తామని చెప్పని చెప్పారు. అదేవిధంగా పేస్కేల్ ఇవ్వడానికి కూడా అసెంబ్లీలో ప్రకటించి పేస్కేల్కి కేబినెట్లో తీర్మానం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు కూడా ఈ విఆర్ఏల్ని బ్రతుకుల్ని బాగు చేస్తామని చెప్పి వారం రోజుల్లో చేస్తామని చెప్పి మీరు హామీ ఇస్తున్నారు. ఆ హామీని నిలబెట్టుకొని విఆర్ఏల్ని ఖచ్చితంగా నామినీలుగా నియమించి 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, అటెండర్ ప్రమోషన్లు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి మొత్తాన్ని చెల్లించి ఆదుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 20,000 లోపు ఉన్న వారికి పూర్తి మొత్తాన్ని, ఆ పైబడిన వారికి 50% చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వి త్రిపుతరావు, అధ్యక్షులు హనుమారెడ్డి, సిపిఐ నాయకులు సర్దార్, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. శిక్షించాలి అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని, నిలబెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చినటువంటి హామీని, పోతిల్లాలి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మిమ్మల్ని నమ్మారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు. మీకు వాళ్ళు వేసిన ఓట్లు అనేక సీట్లు తెచ్చిపెట్టినా అనే సంగతి మర్చిపోవద్దు దయవుంచి. మేము ఇప్పుడు కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది నిలబెట్టుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం.
డిసెంబర్ దాకా మీరు ఒక డిసెంబర్ లేదో సాయం చేస్తానన్నారు. ఏం సాయం చేస్తారు, ఎటువంటి సాయం చేస్తారు, ఎవరికి డబ్బులు ఇస్తారు, అసలు దాని మీద మీరు ప్రక్రియ మొదలుపెట్టారనేది తెలియక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులందరూ గందరగోళానికి మనోవేదనకు గురవుతూ చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇచ్చే దానికి కావాల్సినటువంటి ప్రక్రియను మొదలుపెట్టండి. కోర్టులను పూచిగా చూపించొద్దు దయవుంచి. డిసెంబర్ వరకు అగ్రిగోల్డ్ అసోసియేషన్ కూడా గతంలో ఒక ఉధృతమైనటువంటి ఉద్యమం చేసిన అసోసియేషన్ డిసెంబర్ వరకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఎదురు చూసింది. ఆ విధంగా కానీ ముందుకు రాకపోతే తప్పనిసరిగా జనవరి నుంచి ఈ రాష్ట్రంలో మంచి ఉద్యమాన్ని మళ్ళా శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా బాధల్ని ఎంఆర్ఓ గారి ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీరు చెల్లింపుల ప్రక్రియ మొదలుపెట్టండి. ఏదైతే హామీ ఇచ్చారు 20,000 లోపల ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తానని దాన్ని వెంటనే ప్రక్రియ మొదలుపెట్టండి. అదేవిధంగా ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా పూర్తి సొమ్ము చెల్లించేదానికి కావాల్సిన ప్రక్రియ మొదలుపెట్టండి. ఒక పక్కన అగ్రిగోల్డ్ ఆస్తులు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అటాచ్మెంట్ రూపంలో, కోర్టులో కేసులు ఉన్నాయి, దొంగలేమో విచ్చలవిడిగా బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని కఠినంగా శిక్షించమని కోరుతూ ఈరోజు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఎంఆర్ఓల ద్వారా మా సమస్యను ప్రభుత్వం దృష్టికి యాజమాన్యానికి డబ్బులు ఎవరైతే చెల్లించారో దాదాపు వెంటనే చెల్లిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి 6 సంవత్సరాలు అయినప్పుడు కూడా కొంతమందికి మాత్రమే 10,000 రూపాయలు చెల్లించారు. ఈ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో 20,000 రూపాయల వరకు ఎవరైతే కట్టున్నారో వాళ్ళకి వెంటనే చెల్లిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినప్పుడు కూడా ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వడం లేదు. దాదాపు ఎవరైతే డబ్బులు కట్టినటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 350 మంది ఇంతవరకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఈ ఆత్మహత్యలు ఇంకా ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే మరి పరిష్కారం చేయాలని, లేని పక్షంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఉధృత అవుతామని, ఈ కార్యక్రమానికి సిపిఐ ఈ పరిష్కారం అయ్యే వరకు ఖాతాదారులకు. నా పేరు నిఖిత, నాది 10th అయిపోయింది. ఇప్పటివరకు వీళ్ళందరూ మాట్లాడారు, నాకు దీని ద్వారా ఏం జరిగింది ఏమీ తెలియదు. అగ్రిగోల్డ్ ఉద్యమాలు, నేను మా నాన్న 2 లక్షలు అగ్రిగోల్డ్ కట్టాడు, ఇంత కట్టారు, వాళ్ళకు దాపెట్టినవన్నీ అక్కడ పెట్టారు. నాది 10th అయిపోయింది, ఇంటర్ చేరాలి, చదువుకోవడానికి డబ్బు కావాలి. అగ్రిగోల్డ్ ద్వారా ఏదన్నా మాకు నిధులు. స్థానిక దక్షిణ బజార్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బాలభక్త సమాజం ఆధ్వర్యంలో వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీనివాసును తిరునక్షత్రమైన శ్రవణ నక్షత్ర పర్వదినాన జరిపించే ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేద పురోహితులు శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవరులను శోభాయమానంగా తీర్చిదిద్ది సన్నిధిలో కొలువు తీర్చిన పిదప మాంగళ్య ధారణ తలంబ్రాలు ఘట్టాలను అత్యంత శాస్త్రోక్తంగా జరిపించి కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. కార్యక్రమంలో చుండూరి వాసుదేవరావు, చుండూరి రంగనాయకులు, చుండూరి నాగరాజు, వేమూరు శ్రీనివాసులు, జొన్నలగడ్డ ప్రకాశ్రావు పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక కేశవ స్వామిపేటలోని చిన్నకేశవ ఆలయంలో సింహవాహన సేవ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఈదుపల్లి గురునాథరావు, ఆలయ ఈవో పెద్దినేని వెంకట అప్పారావు, గోవర్ధన్ రెడ్డి, ఏమని మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పాముట శ్రీనివాస రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భక్తులందరూ కూడా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. కరోనా COVID-19 కారణంగా అందరినీ అనుమతించబోతున్నాము. రేపటి రోజు అనుమతం ఎల్లుండు చంద్రప్రభ వాహనం ఆ తదనంతరం తర్వాత రోజు స్వామి వారి కళ్యాణం అష్టవాహనం గరుసేవ ఉంటాయి. తర్వాత 1వ తేదీ గజవాహనం రథోత్సవం జరుగుతుంది. 2వ తేదీన స్వామివారి హోమపురాస్తి చక్రస్నానం జరుగుతుంది. 3వ తేదీన స్వామివారి ఉగ్రసేవ మరియు గజారాహనం వంటి ఈ బ్రహ్మోత్సవాలు ముగిసబడ్డాయి. ప్రతిరోజు కూడా హిందూ సనాతన ధర్మ వైకాస ఆంగ్ల శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం స్వామివారికి నిత్య కైకార్యాలతో పాటు అనేకమైన ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భక్తులు గ్రహించి స్వామివారి ప్రభు వారి కావాలని కోరుతున్నాం. జలకలతో వీడి భూములు సస్యశ్యామలం. విద్యాశాఖ మంత్రి యాదమూలం సురేష్. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు పరిధిలో టీడీపీ గెలిపే లక్ష్యం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నూకసాని. కుల వివక్షపై కలం జరిపించిన కవి జాషువా. జయంతి కార్యక్రమంలో మంత్రి యాదమూలం సురేష్, ఎంపీ మాగుంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.